ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంతంలో ఆందోళనలు 43వ రోజు కొనసాగుతున్నాయి. అమరావతి ఐకాసా పిలుపు మేరకు తుళ్లూరు నుంచి మందడం వరకు చేపట్టిన భారీ వాహన ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు, రైతు కూలీలు, మహిళలు పాల్గొన్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లతో వేలాదిగా జనం ఈ ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున మహిళలు ఈ ర్యాలీలో పాల్గొనడం గమనార్హం. 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపే ప్రసక్తి లేదని రైతులు తేల్చి చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిపిఐ నేత ముప్పాల నాగేశ్వరరావు రైతులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. రాజధాని పరిధిలో 29 గ్రామాల గుండా ప్రదర్శన కొనసాగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.